అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగా బలిజ పాపు జాయింట్ ఎలక్షన్ కమిటీ రాష్ట్ర నేనండి. ఎల్లుండి ఎలక్షన్ సందర్భంగా మన భీమవరం గాజువాక ప్రాంతాల్లో ఎలక్షన్ ఎట్లా ఉందని చెప్పి అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం. మన గాజువాక నియోజకవర్గం అగనంపూడి ప్రాంతంకి వచ్చాం. ఇక్కడ ఉన్న సంఘీయుల్ని మిగతా బీసీసీ పెద్దలు కూడా కలిసాం. ఇక్కడ ఈ ప్రాంతాల్లో చూసిన విషయాన్ని మీకు తెలియజేద్దామని చెప్పని ఈ వీడియో పంపిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం కూడా తనకి టికెట్లు కావాలని అడగకుండా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు భువన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు నాయుడు చేసినట్టే అని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడుతో కుమ్ముక్ అయిపోయాడని రకరకాలు సృష్టించారు. ఈ రోజున భీమవరంలో ఇక్కడ గాజువాకలో చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరు దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే నాకు తెలిసి వాళ్ళకి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక్కొక్కరికి 100 కోట్లు వచ్చినట్టున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలో కాలు పెట్టడానికి వీల్లేదు, సామధాన దండోపాయాలు అన్ని వాడండి, డబ్బులతో కొనేసేయండి జనాలు అందని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ వాళ్ళకి సెంట్రల్ ఆఫీస్ వాళ్ళ సెంట్రల్ ఆఫీస్ సహకారంతో కలుపుకొని దాదాపు భీమవరంలో కానీ గాజువాకలో కానీ 50-50 కోట్లు పైన ఖర్చు పెడుతున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు అంత అండర్స్టాండింగ్ ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆయన ఓడించడానికి ఇంత ప్రయత్నం చేస్తారా ఆయన నిలబడ్డ నియోజకవర్గాల్లో? ఈ రెండు పార్టీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు కుమ్ముక్కాడంటారు, చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఏమి సమాధానం చెప్పుకుని సైలెంట్గా ఉంటాడు. వీళ్ళిద్దరు ఆడుతున్న మైండ్ గేమ్ అంటే ఉంటే నువ్వు ఉండు, లేదా నేనుంటా, ఇతను వస్తే అవినీతి ఎటువంటి మచ్చలేని వ్యక్తి, రేపొద్దున మనల్ని చీల్చి చెండాడతాడు, మన ఇద్దరం దొంగలమే, ఏదైనా మన ఇద్దరు సర్దుకున్నాం ఒక మాట మీద ఉందామని, ఉంటే నువ్వు ఉండు లేదా నేనుంటానని వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఆడుతున్న గేమ్లో, మైండ్ గేమ్లో వాళ్ళకి చెప్తున్న దొంగ మాటలు మనం నమ్మి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తిట్టట్లేదు, జగన్ ఎక్కువ తిడుతున్నాడు, చంద్రబాబు నాయుడుతో కలిసిపోయాడట కదా జనం చెప్పుకుంటున్నారు, ఇట్లాంటి చెప్పుడు మాటలు తప్పుడు మాటలు మనమే విని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి, మనందరి కోసం నిజాయితీగా సర్వస్వ వదులుకుని మన కోసం కష్టపడుతున్న వ్యక్తిని మనం ఇలా అనుమానించి ఆ నాయకుడు బలహీనపరచడం అంటే ఇంతకంటే దుర్మార్గం పాపం లేదు. నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను ఇప్పుడు గాజువాక భీమవరం ప్రాంతాల్లో ఎంత దుర్మార్గంగా ఈ ప్రాంతాల్లో ఇక్కడ దౌర్జన్యం ఉండదు, డబ్బులు పంచడాలు ఇలాంటి దౌర్జన్యాలు ఉండవు. అలాంటి ఇక్కడ కోస్తాడు వైపు మన వైపు రాయలసీమ ప్రాంతాల నుండి కలిసేది ఇక్కడ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో అతను ఓడగొట్ట ఒకప్పుడు చిరంజీవి గారిని పాలకొల్లో ఇట్లాగే తిరుమతిని ఇలాగే ఓడకూడదని ట్రై చేశారు. పాలకొల్లో ఇలాగే ఇసుక లారీలో డబ్బులు పెట్టి పంపించి ఆ డబ్బులతో జనాలను కొనేసి ఓడగొట్టారు. ఇదే ప్రయత్నం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తున్నారు. దయచేసి ప్రజలు ఎవరు నమ్మబాకండి. ఇలాంటివన్నీ కూడా ఈ బడుగు బలహీన వర్గాన్ని రాజ్యాధికారం వైపు నడిపించడానికి ఒక బలమైన నాయకుడు వచ్చినప్పుడల్లా ఇలాంటి దుర్మార్గపు దాడులు చేసి మనల్ని ఏం చేయట్లేదు, మనల్ని దూవుతున్నారు, మనల్ని బాగా చూసుకుంటున్నారు, మనల్ని నిద్రలేపుతున్న నాయకుడిని మాత్రం నిర్వీర్యం చేసేస్తున్నారు. ఆ దెబ్బతో చెట్టు కొట్టేసిన పక్షుల్లాగా మనందరూ కూడా చచ్చినట్టుగా మళ్ళీ తల దగ్గర చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గ ఆలోచనంతా కనిపెట్టండి. మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలనే ఎక్కువ దాడులు చేస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కేసుల్లో మరి శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆఫీసర్ కాపులామా, అలాంటి బీసీఎస్సీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆఫీసర్లు ఇరికిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో. రెడ్లు కానీ చౌదర్లు కానీ ఎవరు ఆ కేసుల్లో లేరు. అట్లాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే 5 ఏళ్ళ అవినీతి అనుభవం కలిగిన అవినీతి ఇస్తే శుభ్రంగా అందిన కాడికి రాష్ట్రం అప్పులు పాలు చేసి అవినీతి భయం చేసి 1000 కోట్లు దోచుకున్నారు, వాళ్ళ సంబంధించిన వాళ్ళు దోచిపెట్టారు. వీటన్నిటికీ ఇక్కడతో చరమగీతం పాడాలా, ఒక మంచి నాయకత్వం రావాలా, రాష్ట్రంలో మార్పు జరగాల, ఈ మార్పుకు మనం శ్రీకారం చుట్టాలా. కాపులు బీసీఎస్సీ వర్గాలు ఎంత బలమైన వాళ్ళంటే వీళ్ళ జోలికి ఎవరు రారు, వీళ్ళని కదిలించేవాడు ఎవరు లేరు, వీళ్ళకి శత్రువులు బయట లేరు, వీళ్ళకి వీళ్ళే శత్రువులు వీళ్ళలో ఉంటారు. వీళ్ళని ఎవరిని ఏం చేయాల్సి పోలేదు, వీళ్ళ నాయకుడిని వీళ్ళే చంపేసుకుంటారు. పాము ఆకలేసినప్పుడు తన గుడ్లు పిల్లలు తను తిన్నట్టుగా తమలోంచి వచ్చిన నాయకుడిని చంపేసుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరో చెప్పి చెప్పుడు మాటలు విని దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు చెప్పుడు మాటలు మీరు ఎవరు వినబాకండి. గొడ్డల్ని చెట్టు కొట్టడానికి గొడ్డలు తీసుకెళ్తే చెట్టు కొమ్మలు అన్నాయంట. అరే వాడెవడో బయట శత్రువు వచ్చి మనం నరకడానికి వస్తున్నాడంటే ఆ చెట్టులో కొమ్మ చెప్పిందంట. అరే బయట ఎవడో మనల్ని ఏం చేయలేడరా, మనలో ఉన్న ఒక కొమ్మే వాడికి ఉపయోగపడుతున్నాడు అని, ఆ గొడ్డలకు ఉన్న కర్రే కొమ్మ. అలాగే ఈ పేద జాతులు బడుగు బలైన వర్గాలు కాపు జాతుల్లో శత్రువు బయట ఎక్కడో లేడు, బయట ఎవడి గుండెలు చాలా మన జోలికి రావడానికి మనలో మనమే మన శత్రువులు తయారయ్యాం. మనలోనే మన ఎదవలు ఈ కాపు సంఘాలని ఇంకో ఎదవల్ని ముందు తీసుకొచ్చి కాపులు ముందు పెట్టి మనం ఎక్కడ జనసేన ఎక్కడ గెలుస్తుందో అక్కడ కాపు అభ్యర్థుల్ని నిలబెట్టి ఈ పార్టీ ఓట్ బ్యాంకులు చీల్చి ఈ పార్టీని బాడీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు.
దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఒక్క ఓటు పొందుపోవటానికి వీలేదు, కేవలం 24 గంటల టైమే ఉంది. ఈ వీడియోని మాక్సిమం 100,000 కోట్ల మందికి వైరల్ చేయండి. ఇది సాక్ష్యం. గాజువాగా భీమవరం ప్రాంతాల్లో టీడీపీ జగన్మోహన్ రెడ్డి కలిసి ఇద్దరు కలిసి ఇతని ఓడగొట్టడానికి ఎంతో దుర్మార్గాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ గాజువాగా ప్రజలే సాక్ష్యం. దయచేసి అందరూ ఎరుగుతూ ఉండండి. ఛాయ రాజకీయ చైతన్యంతో మీ ఓట్లు అమ్ముకోవద్దు. ఓట్లు అమ్ముకుంటే నీ తల్లిని నీ కులాన్ని అమ్ముకున్నట్టే. ఓట్లు అమ్ముకోకండి. అందరూ ఒక మాట మీద ఉండి ఒక మంచి ఆశయంతో వచ్చిన జనసేన పార్టీ కూటమికి అండగా నిలబడి గెలిపించి అసెంబ్లీ పంపించి మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోండి. థ్యాంక్ యూ. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ రావాలి, పవన్ రావాలి, పవన్ రావాలి. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.